హలో ఎవరీవన్, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ వ్లాగ్స్ ఇన్ సౌత్ కొరియా. సో మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు సౌత్ కొరియాలో సూపర్ మార్కెట్ హోమ్ ప్లస్ చూపిస్తాను. సో ఈ హోమ్ ప్లస్లో ఉన్న గ్రాసరీస్కి మన ఇండియాలో ఉన్న గ్రాసరీస్కి ఎంత కంపారిజన్ ప్రైస్ ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. సో మీకు ఇక్కడ మన హోమ్ ప్లస్లో దొరికే ప్రతి వస్తువు మీకు క్లియర్గా ప్రైస్తో సహా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో అందుకే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హోమ్ ప్లస్ లోపలికి వెళ్తున్నాను. సో మీకు వచ్చేసి లోపల ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏమంటే ఈ హోమ్ ప్లస్ మొత్తము ప్రతి ఒక్క గ్రాసరీని చూపించాలంటే కూడా ఒక వీడియో వచ్చేసి మోర్ దాన్ 1 అవర్ 2 అవర్స్ కానీ పడుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్లోర్ మాత్రమే మొత్తం గ్రాసరీస్ ఉండేవి మొత్తం తీశాను. సో వాటిలో వచ్చేసి టోటల్గా వచ్చి ఒక 3 పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేసి గ్రాసరీస్ మొత్తం పెడతాను. సో ఈ 3 పార్ట్లు మాత్రం మీరు మిస్ కాకండి. నెక్స్ట్ 4th పార్ట్ 5th పార్ట్ వచ్చేసి కింద డ్రెస్సింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ డ్రెస్సింగ్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలంటే మాత్రం ఈ 5 పార్ట్లు అయితే చూడండి. సో ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ మిక్స్ చేసి ఒకే వీడియోలోనే ఒక 1 అవర్ 1½ అవర్ పడుతుంది కదా టోటల్ వీడియో వచ్చేసి నేను ఒకసారి అయితే పెడతాను. సో మీ అందరికీ సింపుల్గా ఉండాలనేసి నేను ఈ వీడియో అయితే చిన్న చిన్నగా అయితే షార్ట్ చేసి పెడుతున్నాను. ఒక్కో వీడియో 15 మినిట్స్. సో నా వీడియోలో అయితే మిస్ కాకండి. సో యాష్ 1, యాష్ 2, యాష్ 3, యాష్ 4 అనే హోమ్ ప్లస్ అనేసి నేను థంబ్నైల్లో పెడతాను. సో ఆ పార్ట్స్ ప్రకారం చూడండి. సో ఇట్లా మనం లోపలికి రాగానే ఇట్లా ఎలివేటర్ ఉంటుంది కింద లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చి B1 ఉంది, అండర్గ్రౌండ్లో ఉంది అన్నమాట. సో అండర్గ్రౌండ్లోనే మళ్ళీ ఇంకా కింద అండర్గ్రౌండ్లో ఉంది. సో ఇక్కడికైతే లోపలికి రాగానే ఇక్కడ గ్రాసరీస్ ఉంటాయి. సో B1 ఫ్లోర్లో. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం లోపల అవ్వగానే మనము బాడీ స్కానింగ్ బదులు ఇక్కడ చేయి అనేసి ఇలాగానే పెడితే మనకి టెంపరేచర్ చూసి మనకి ఇన్సైడ్ వెళ్తాము లోపలికి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ రాగానే వచ్చేసి మనకి వాటర్ మిల్ 16,000 అండ్ 17,000 ఉన్నాయి. సో మన ఇండియన్ మనీలో ఇవి ఎంత వేస్తే మనకి 1,000 రూపీస్ నుంచి 1,200 రూపీస్ వరకు అయితే పడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బనానాస్, ఇవి మ్యాంగోస్ చూద్దాం చూడండి. సో ఈ మ్యాంగో ప్రైస్ వచ్చేసి మనకి 3,990 ఉంది కదా. సో అంటే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 200 రూపీస్ నుంచి 220 రూపీస్ వరకు అప్రాక్సిమేట్లీగా అనేది మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఆరెంజ్ కాయలు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఆపిల్స్ ఉన్నాయి కదా. సో ఇవి కూడా కాస్ట్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇది మొత్తం వచ్చేసి మనకి ఫ్రూట్స్ వాళ్ళు ముందుగానే కట్ చేసి ఈ విధంగా అయితే పెట్టింటారు. ఇంకా తర్వాత చూస్తే మనకి జ్యూసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. సో నెక్స్ట్ వస్తే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాము చూడండి, మనకు గార్లిక్ అవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 1,000 అంటే 60 రూపీస్ 50 రూపీస్ ఉన్నాయి, ఒక 100 గ్రామ్స్ మాత్రమే గార్లిక్. సో నెక్స్ట్ చూడండి, కింద వచ్చేసి క్యారెట్ ఉంది కదా. సో ఈ విధంగా బ్రోకలీ, క్యారెట్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ క్యాబేజ్ ఉంది, ఆ క్యాబేజ్ కూడా 120 రూపీస్ నుంచి 150 వరకు ఉంది. అంటే $2 నుంచి $3 వరకు అయితే ఉంది. అంటే కొరియన్ మనీలో 2,000 అండ్ 3,000 అయితే పెడతాము. నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీ ఉంచడండి. నెక్స్ట్ క్యాప్సికము. ఇక్కడ దొరికే వస్తువులన్నీ నేను చెప్తున్నాను మీకు ఆర్డర్గా. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ గార్లిక్ చూడండి, ఈ గార్లిక్ ఉంది కదా, ఇది వచ్చేసి కింద మనకి రేట్ చూపిస్తాను చూడండి, 9,900 అంటే ఆల్మోస్ట్ మనకి 660 రూపీస్ అయితే పడుతుంది అది మనకి. సో ఈ పక్క చూడండి, ఇటు సైడ్ వస్తే మనకి ఇండియన్లో దాల్ ఉన్నాయి కదా 1+1. సో మనకి 9,900 అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ అంటే 1+1 అవి అంటే ఒక్కోటి 2 కేజీస్ ఉన్నాయి. ఆ 2 కేజీస్లో మనకి బ్లాక్ బీన్స్, అవి చెనిగులు లేకపోతే చానా, ఇంకొచ్చేసి మనకి మల్టీగ్రెయిన్ రైస్ ఉన్నాయి. సో వాటిలో మనకి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పొటాటో ఉంది కదా, 100 గ్రామ్స్ పొటాటో 341 ఉంది. 341 అనేది ఆల్మోస్ట్ 20 రూపీస్, 100 గ్రామ్స్ అది బంగాళదుంప మనకి. నెక్స్ట్ క్యారెట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకి స్వీట్ పొటాటో అనమాట, మనకి గెలిసిగడ్డలు అంటారు కదా. సో ఆ విధంగా. సో ఇక్కడ చూడండి, మనకి బాక్స్ ఉంది కదా పొటాటో, అవి వచ్చేసి 5 కేజీ బాక్స్ అనమాట. 5 కేజీ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ మనకి 8,900 అంటే ఆల్మోస్ట్ 550 నుంచి 600 వరకు పడుతుంది.
ఇండియన్ రూపీస్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అది రాడిష్ అనమాట, చాలా పెద్ద రాడిష్. ఇక్కడైతే కొరియాలో ముల్లంగి అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఆనియన్స్, ఇవి ఇలా ఉంటాయి కొరియాలో వైట్ ఆనియన్స్. ఇవి వచ్చేసి గ్రీన్ ఆనియన్స్ అనమాట. ఇవి లాంగ్ పెద్దరి గడ్డ ఉంటాయి కదా, వాటివి కాడలు అనమాట అవి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. సో ఇవి వచ్చేసి వీళ్ళకి కొరియన్ రైస్ అనమాట. ఇవి బ్రౌన్ రైస్ అంటారు కదా, సో ఆ విధంగా వచ్చేసి ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా ఉన్నాయి. సో వాటి ప్రైస్ చూడండి, మనకు వచ్చేసి 1+1 అయితే పెట్టారు. అంటే మనకి 2 kgs అనమాట ఒక ప్యాకెట్. ఒక 4 kgs వస్తాయి, ప్లస్ అవి 11,000 అంటే 700 వరకు పడుతుంది మనకి ప్రైజు ఇండియన్ రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బఠానీ ఉన్నాయి, ఈ పక్క వచ్చేసి కొర్రలు ఉన్నాయి. సో ఇవన్నీ 1+1 ఎన్ని తీసుకుంటే అన్ని మనకి 600 to 700 rupees పడతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ బాక్సులు లెక్క మనకి ఆపిల్స్, ఆరెంజెస్ అలా పెట్టారు కదా. సో అవి కూడా మనకి 9,900 అంటే 600 rupees వరకు పడతాయి. సో ఇక్కడ చూద్దాం చూడండి, ఆపిల్స్ వచ్చేసి ఇట్లా ప్యాకెట్లో పెట్టాడు కదా, ఒకటి 6,900 ఉంది కదా. సో మనకి 400 వరకు అట్లా పడుతుంది ఇది అప్రాక్సిమేట్లీ తీసుకుంటే ఇవి ఆపిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ ఆపిల్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ ఆపిల్స్ కూడా మనకి 600 వరకు ఇచ్చారు ప్రైజు. నెక్స్ట్ ఇక్కడ టమాటో చూద్దాము. సో టమాటో ఎంత ప్రైస్ ఉందనేసి నేను చూపిస్తాను చూడండి. సో 18,990 కదా, ఆల్మోస్ట్ మనకి 1,000 rupees వరకు పడుతుంది అది. మీరు ఈ కాస్ట్ చూస్తే వాము ఇంత అనేస్తే ఇది కొరియాలో వీళ్ళకి వచ్చేసి కామన్ ప్రైస్ అనమాట ఈ వస్తువులకి, ఈ ఫ్రూట్స్కి. ఇవి వచ్చేసి 2,000 ఉన్నాయి, అంటే 5 bananas వచ్చి 120 rupees అలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి టమాటాలు వచ్చేసి కదా, చిన్న చిన్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ రకాల అంటే వేరే 3 రకాలు ఉన్నాయి చూడండి టమాటాలు కూడా. సో ఈ టమాటా ప్రైస్ ఒకసారి చూస్తే మనకి 7,900 అంటే 450 నుంచి 500 వరకు అయితే ఉంటుంది. సో ఈ అవగాడో కూడా సేమ్ ప్రైజే ఉంది. మళ్ళీ పక్కన వచ్చేసి 10,900 ఉంది, అంటే మనకి 650 to 700 వరకు ఉంది ఈ కాస్ట్. ఇవి వచ్చేసి అవి వేరే క్వాలిటీ, ఇవి వేరే క్వాలిటీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొరియన్ రైస్ అమ్ముతున్నారు, 2 kgs 2 kgs వచ్చేసి. సో ఈ ప్రైస్ ఎంత ఉందంటే $10 వరకు ఉంది చూడండి, మనకి 10,000 rupees కొరియన్ వన్స్ ఉంది చూడండి అప్రాక్సిమేట్లీ, అంటే 600 to 700 వరకు పడుతుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి మనకు బ్రౌన్ రైస్ బ్యాగులు అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట. ఇవి కేజీ లెక్క 1+1 అయితే ఇచ్చారు, అవి 450 to 500 వరకు పడుతుంది. ఇవి వచ్చేసి మనకి బ్రౌన్ రైస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 20 kgs రైస్ బ్యాగ్స్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇవి కాస్ట్లు ఎంత ఉన్నాయో మనం చూద్దాము. సో 60,000 కొరియన్ వన్స్ అయితే ఉన్నాయి చూడండి. సౌత్ కొరియాలో రైస్ వచ్చేసి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. అవి కొరియన్స్ రైస్ అయితే మనకు కొంచెం స్టిక్కీగా ఉంటాయి. వాటిని అయితే నేను ఎప్పుడైనా మీకు వండినప్పుడు అయితే చూపిస్తాను. సో ఇవి 35,000 ఉన్నాయి కదా, 35 to 40,000 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి 30,000 to 60,000 ఉన్నాయి, అంటే 10 kgs 20 kgs బ్యాగ్స్ అనమాట. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి సీవీడ్ అనమాట. సీవీడ్లో వచ్చేసి పాచ్ అంటారు కదా, అవి రేకుల్లాగా ఉంటాయి. సో అది కూడా మనకైతే చాలా బాగుంటుంది తినడానికి. సో నేనైతే చాలా తిన్నాను ఈ పాచి, ఇది చాలా బాగుంటుంది టేస్టీగా సాల్టీగా. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇవి కూడా వచ్చేసి మనకి 8,000 అంటే మనకి ఎప్పుడు చూసినా 1,000 wons అంటే మనకి 1,000 Korean wons వచ్చేసి మనకి 66 rupees 64 rupees, అది డిపెండ్స్ ఆన్ డాలర్ రేట్ అనమాట, అలా చేంజ్ అవుతుంది. దాంట్లో పాటికి మనం అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇప్పుడు 8,000 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 65 వేసుకుందాం అనుకోండి. సో అప్రాక్సిమేట్లీ 450 to 480 నుంచి 500 వరకు అయితే ఆ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సెక్షన్కి వెళ్దాము. ఇక్కడ చూస్తే మీకు టోఫు చూపిస్తాను. టోఫు అంటే వీళ్ళు కొరియాలో వచ్చేసి మనకి మనం పన్నీర్ అంటాం కదా, సో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి సోయాబీన్తో వీళ్ళు టోఫు తయారు చేస్తారు. సో టోఫు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 60 rupees అనమాట ఒకటి. సో మనకు వచ్చేసి 1,013 wons ఇచ్చారు కదా, సో 90 rupees 60 rupees అలా ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ అవి అక్కడ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి. సో అది క్వాలిటీ బట్టి అయితే మనకైతే ఉంటుంది. సో ఇది చూడండి, మనకు వచ్చేసి 2,000 ఇచ్చినాడు కదా, సో అది వచ్చేసి మనకి 120 rupees అయితే పడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఎగ్స్ అనమాట. కొరియాలో వచ్చేసి నార్మల్గా వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఎగ్స్ ఉంటాయి, వైట్గా ఉండవు. ఇవి వచ్చేసి బాదుగుట్లు అనమాట. సో చిన్న చిన్న వచ్చేసి వాళ్ళు అలా ప్యాక్ చేసి వాటర్లో పెట్టారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన ఎగ్స్ చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి వైట్ ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి 6,000 అనమాట. 6,000 అంటే మనకి 36 360 rupees వరకు పడుతుంది.
ఇవి వచ్చేసి నార్మల్గా 7000 ఉంది. సో ఇంటూ 65 వేసుకుంటే మనకి 450 వరకు పడుతుంది, 450 to 480 వరకు పడుతుంది. సో అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను ఆ ప్రైజు. సో ఇక్కడ ఎందుకంటే మనకి 6990 వాన్స్ ఉంటుంది, సో 4950 వాన్స్ ఉంటుంది, ఆ విధంగా అయితే ప్రైజులు ఉంటాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా చిల్లీ పౌడర్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పక్కన చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి డ్రై ఫిష్లు అనమాట, అదే ఎండు చేపలు అంటారనమాట. ఇంకా వచ్చేసి మన నెక్స్ట్ మష్రూమ్స్ కూడా అలాగే వాళ్ళు ఎండబెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ సెక్షన్కి వెళ్దాము. ఇవి వచ్చేసి సౌత్ కొరియా లీవ్స్ వీళ్ళు బాగా తింటారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కారం చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి టోటల్గా కిమ్చి అనమాట. కొరియాలో మనం ఇండియాలో పికిల్ ఎలాగో ఈ కిమ్చి కూడా ఇక్కడ సేల్ చేస్తారు. సో వీళ్ళ కొరియన్ ట్రెడిషనల్ కిమ్చి అనమాట ఇది, చాలా రకాల కిమ్చి అయితే వీళ్ళు తయారు చేస్తారనమాట. సో ఈ రో మొత్తము మనకి కిమ్చినే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్స్లో అయితే కిమ్చి అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ అది ఉన్న తెప్పోగి అనమాట, ఆమెను అడిగాను ఆమె ఏంది అంటే అది తెప్పోగిని చూపించింది. దాని ప్రైస్ చూడండి 3990 రూపీస్ ఉంది, 91 ఉంది కదా, అంటే 240 to 260 రూపీస్ అప్రాక్సిమేట్లీ దాని మధ్యలో అయితే మన ఇండియన్ రూపీస్ ఉంటుంది. అది వచ్చేసి జస్ట్ 200 గ్రామ్స్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఏ చేపలు అవి ఏంటో ఉన్నాయి చూడండి, రొయ్యలు అంట అవి డ్రైవి చేసినవన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తము ఫ్రాన్స్ ఉన్నాయి, ఇవి ఇవి మొత్తం వచ్చేసి ఫ్రోజన్ ఫ్రాన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను, నెక్స్ట్ ఇక్కడ ఫిష్లు ఉన్నాయి చూడండి. సో ఇవి డిఫరెంట్ రకాల ఫిష్లు అయితే వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు, బట్ వాటి పేర్లు అయితే నాకు తెలియదు. సో ప్రైస్ కూడా మనకి 8000 9000 7000 కొరియన్ వాన్స్ అయితే ఉంది వీటిని అయినా. నెక్స్ట్ ఇవన్నీ ఈ పక్కన వచ్చేసి రెడ్గా ఉంది, ఇవంతా వచ్చేసి రా ఫిష్ అనమాట. అంటే వీళ్ళు బాయిల్ చేయకుండా ఆ ఫిష్ని అలా కట్ చేసి వీళ్ళు అలా ఇస్తారు, కొరియాలో వచ్చి సుషి అంటారు దీన్ని. సో ఈ పక్కన ఉండ ఇవంతా ఆక్టోపస్లు అనమాట, ఇవి వచ్చేసి డ్రై ఫిష్లు. ఫ్రెండ్స్ నార్మల్గా వచ్చేసి వీడియో అయితే షూట్ చేయకూడదు, నేను యూట్యూబ్ కోసం అయితే షూట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళకి తెలియకన్నంత వాళ్ళ పర్మిషన్ అడిగితే మాత్రం వాళ్ళు ఇవ్వరనమాట. సో నేనైతే వీడియో షూట్ చేశాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు చికెన్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చికెన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 5000 6000 7000 అంటే డిపెండ్స్ ఆన్, అంటే ఒకసారి ఆఫర్ ఇస్తారు ఒకసారి అయితే ఇవ్వరు. వీళ్ళైతే హోల్ చికెన్ అయితే అమ్ముతున్నారు, కొన్ని అయితే కట్ చేసి ప్యాకెట్స్లో అయితే పెట్టారు. వాటి ప్రైస్ వచ్చేసి మనకి 5990 అయితే ఉంది. సో 260 to 280 వరకు అయితే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు ఇదంతా వచ్చేసి బీఫ్ అనమాట, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు బీఫ్. సో నేను వెజిటేరియన్ కాబట్టి నేనైతే అవి తిన్ను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాను కదా ఇదంతా బీఫే, ఇది కూడా చాలా రకాల బీఫ్ అయితే పెట్టారు చూడండి. ఒకసారి ఓవర్గా చూడండి ఇవన్నీ వీళ్ళు ఎలా అరేంజ్ అయితే చేశారు. సో ఈ విధంగా వచ్చేసి గ్యాప్లు ఇచ్చి కొంచెం కొంచెం అట్లయితే ఈ విధంగా అయితే ఆఫర్లు పెట్టారు కదా. సో ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. అప్పుడప్పుడు కొన్ని అకేషన్స్కి అయితే వీళ్ళైతే కొన్ని ఆఫర్స్ అయితే పెడుతుంటారు. సో ఆఫర్స్ రోజు వస్తే మాత్రం మంచిగా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ లేస్ చూడండి, ఇది 5000 అంటే 3 ప్యాకెట్స్ వచ్చేసి మనకి 5000 ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ 300 to 320 రూపీస్ పడతాయి. ఇవి వచ్చేసి నూడిల్స్ అనమాట, అంటే 60 రూపీస్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ అనమాట, కాఫీ డ్రింక్స్, ఇవి కూడా 60 రూపీస్ అయితే ప్రైస్ ఉంది మనకి. వీటినన్నీ వచ్చేసి నేను తర్వాత వీడియోలో మీకు క్లియర్గా అయితే ప్రతి రోలో కూడా అన్నీ చూపిస్తాను, ఏ రోలో ఏమేమి ఉంటాయనేసి. సో నెక్స్ట్ వీడియోలు కూడా మిస్ కాకండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టోటల్గా ఈ రో మొత్తం వీళ్ళు ఆఫర్ పెడతారు. వీళ్ళు ఎప్పుడైనా ఆఫర్ పెట్టిన రోజు బిస్కెట్స్ కానీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అన్నీ వచ్చేసి ఈ రోలో అయితే వీళ్ళు పెట్టి మనకు 1+1 అనేది ఆఫర్ ఇస్తారు. ఇక్కడ చూడగానే మీకు ఒకటి అర్థమవుతుంది ఏమంటే టోటల్గా హోమ్ ప్లస్లో అయితే నీట్గా క్లీన్గా అయితే వీళ్ళు ఆర్డర్లు అయితే అరేంజ్ చేశారు. సో ఈ రో ఉంది కదా ఇది మొత్తం వచ్చేసి రైస్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ ఈ పక్క చూపిస్తాను చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మనకి కొన్ని మిక్స్డ్ నట్స్ దాల్స్ వచ్చేసి అవన్నీ మిక్స్ చేసి వీళ్ళకి పౌడర్ లాగా మనకు పెట్టారు. సో ఈ పౌడర్ కూడా బాడీకి బాగా మంచి హెల్తీది అనేసి. సో ఇక్కడ చూస్తే మనకి అవి అవి బార్ ఉన్నాయి కదా బిస్కెట్స్, నెక్స్ట్ బనానా చిప్స్ కూడా ఇచ్చారు. సో ఆ చిప్స్ ప్రైస్ ఎంత ఉందో చూడంటే 6900 అంటే 450 to 500 వరకు అయితే ఉంది. సో నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసి ఈ రోలో మొత్తం వచ్చేసి మనకి కొన్ని స్నాక్స్ టైప్ అయితే పెట్టారు వీళ్ళు డ్రై ఫ్రూట్స్ అని. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్మండ్స్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఆల్మండ్స్ ఎంత ప్రైస్ ఉన్నాయనేసి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బూడిద గుమ్మడి గింజలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పొద్దుదేరుడి గింజలు కూడా అమ్ముతున్నారు. సో ఇవి కూడా వచ్చేసి ప్రైస్ చూడండి 6900 అంటే 7000 ఉంది ఆల్మోస్ట్. ఇవి వచ్చేసి పొద్దుదేరుడు అంటే సన్ఫ్లవర్ రైస్ ఉన్నాయి కదా, వాటి సన్ఫ్లవర్
గింజలు సీడ్స్ అవి అయితే అమ్ముతున్నారు. సో వాటి ప్రైస్ వచ్చేసి మనకి 300 to 400 అయితే ఉంది. అవి వచ్చేసి 500 grams అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాల్నట్స్, ఆల్మండ్స్, ఇవి వచ్చి మిక్స్ నట్స్ అనమాట. ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తారా ఇవి వచ్చేసి వాల్నట్స్, వీటి ప్రైస్ చూడండి ఆల్మోస్ట్ మనకి 600 rupees అయితే ఉంది. నెక్స్ట్ ఆల్మండ్ చూపిస్తాను చూడండి. సో ఇవి కూడా వచ్చేసి మనకి ఆల్మండ్స్ ఉన్నాయి చూడండి. సో వీటి ప్రైస్ కూడా అంతే ఉంది. సో సేమ్ వచ్చేసి 600 rupees అయితే ఉంది. ఫ్రెండ్స్ సౌత్ కొరియాలో ఆల్మోస్ట్ వచ్చేసి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి. మీకు ఈ వీడియోలు మొత్తం అన్నీ చూస్తే మాత్రం మీకు టోటల్గా అర్థమైపోతుంది సౌత్ కొరియాలో మనకి ఇండియన్ కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి దొరకవు అనేసి. సో అందుకే నా వీడియోలు మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటివి అప్డేట్స్ అయితే చాలా ఇస్తాను. ఈ వీడియో అయితే ఇంకా అయిపోలేదు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఓట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దాల్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు అక్కడ చూపించాను కదా, తర్వాత ఇక్కడ రోల్గా కూడా సపరేట్గా అయితే వీళ్ళు పెట్టారు బాక్సుల్లో ఈ విధంగా ప్లాస్టిక్ పట్లేసి. ఇవి ఓట్ మీల్ అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 11,990 ఉంది. అంటే మన ప్రైస్ వచ్చేసి 700 to 720 rupees అయితే పడుతుంది. నెక్స్ట్ అవే విధంగా వచ్చేసి ఈ పక్క మనకి డిఫరెంట్ దాల్స్ అయితే ఉన్నాయి, వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని చూడండి ఈ దాల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైంది. సో నేను ఇక్కడ కట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నీకు సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ చూపిస్తాను. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అన్ని వస్తువులు అయితే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్.